హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మనం గుమగుమలాడే గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకుందామండి. గోంగూర అనగానే ఆల్రెడీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మన ఆంధ్ర వాళ్ళు మనది అని చెప్పుకునే గొప్ప వంటకాల్లో గోంగూర అనేది నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటుందండి. అలాంటి గోంగూరతోనే ఫ్లేవర్ ఏమాత్రం తగ్గకుండా సూపర్ టేస్ట్తో మనం గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ఒక సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అదేంటో కాదు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, వీటన్నిటిని మనం కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకొని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకు పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. సో అందులోనే నీట్గా వాష్ చేసుకున్న గోంగూర, చూసారు కదా గోంగూర ఎలా ఉందో, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. వెజిటేబుల్స్, మన లీఫీ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా గోంగూరకు ఉండే యూనిక్ టేస్ట్ ఏ ఆకుకూరకి ఉండదన్నమాట, అంత ఎమ్మీగా ఉంటుంది. ఆ గోంగూరలోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు మనం ఈ గోంగూర అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. మనం ఈ గోంగూరతో ఎన్నో వంటకాలు చేసుకోవచ్చండి. ఒకటేంటి, గోంగూర రోటి పచ్చడి, గోంగూర నిలవ పచ్చడి, గోంగూర పప్పు, అలాగే గోంగూర చికెన్, గోంగూర మటన్, ఒక్కటేంటి ఎన్నో వంటకాలు చేస్తూ ఉంటారు. గోంగూరని ఎన్ని రకాలుగా వాడాలి, అన్ని రకాలుగా కూడా వాడేస్తూ ఉంటాం కదా మనం, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా గోంగూరలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మనం చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకోవాలండి. నానబెట్టుకొని మనం గుజ్జు తీసుకున్న చింతపండుని ఆ గోంగూరలోనే యాడ్ చేసుకుంటున్నాను. ఆ చింతపండు కూడా కాసేపు ఆయిల్లో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది. కాసేపు ఆయిల్లో మగ్గనిద్దామండి. చూసారు కదా చిక్కబడుతుంది మనకి, ఈ స్ట్రక్చర్ అనేది రావాలి. చూసారు కదా ఈ మాత్రం స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పులిహోర పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. పులిహోరకి మెయిన్ టేస్టింగ్ ఇంగ్రీడియంట్ పోపే కదండి. సో పులిహోర పోపు ప్రిపేర్ చేసుకుందాం మనం. దీనికోసం ముందుగా మనం వేరుశనగ్గులు వేసుకుందామండి. వేరుశనగ్గులు పగుళ్ళు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటే మనం వేరుశనగ్గుల టేస్ట్ అనేది ఉండదు కదా. సో పచ్చి అనేది పోయే వరకు కూడా మనం నీట్గా ఫ్రై చేసుకుందాం వాటిని. నెక్స్ట్ ఇందులోనే మనం పోపులు కూడా యాడ్ చేసుకుందాం. పోపులు అంటే పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వీటిని కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రై అవుతూ వస్తున్నాయి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అల్లం కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న చిన్న ఘాట్లు మాత్రం పెట్టుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఎందుకంటే మనం ఎండుమిర్చిని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఘాటు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ పులిహోరలో గోంగూర మాత్రమే హైలైట్ అవ్వాలి. గోంగూర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్ట్ మాత్రం మీరు అస్సలంటే అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా కరివేపాకు అనేది ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం రైస్ అనేది కుక్ చేసి తీసుకుంటున్నానండి. నేను 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను మెజర్మెంట్స్. నెక్స్ట్ ఇందులో మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, దీన్ని ముందుగా మనం రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పోపులన్నీ కూడా ఇందులో వేసుకొని ఫ్రై కలుపుకోవాలి. పులిహోర అనేది మనం చేతితో కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే గరిటె పెడితే మనకి అన్నం అనేది విరిగిపోతూ ఉంటుందన్నమాట. సో మన పులిహోర మ్యాక్సిమం వీలైనంత వరకు చేతితో కలపడానికే ట్రై చేయండి. చూసారు కదా పోపులు అనేవి కూడా కలుపుకున్నాను. నెక్స్ట్ మన గోంగూర పేస్ట్,
మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు ఎంత గ్రీన్గా ఉందో, ఒక్కసారిగా వైట్గా ఉండే రైస్ అంతా కూడా గ్రీన్ కలర్లోకి మారిపోయింది కదా, చూడ్డానికే చాలా బాగుందండి. కలర్ఫుల్గా కూడా ఉంది. రెగ్యులర్ పులిహారలతో పోలిస్తే ఈ పులిహార చాలా డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు కదా, దీంట్లో మీరు ఒకసారి సాల్ట్ అనేది చూసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. నాకైతే సరిపోయింది. చూసారు కదా, మొత్తం రైస్ అనేది, వైట్ రైస్ అనేది ఎక్కడా లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం గ్రీన్ కలర్ అయ్యే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గోంగూర పులిహోర అనేది మనం కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ గోంగూరలో ఉండే పులుపు అంతా కూడా రైస్కి బాగా పట్టుకుంటుందన్నమాట. వేడివేడిగా తినడం కంటే కొంచెం ఒక 1 అవర్ తర్వాత తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.